ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ నెల 16వ తేదీన వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం పట్టణంలో భారీ ఎత్తున కృతజ్ఞత సభను ఏర్పాటు చేస్తున్నట్లు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయనపల్లి మండలంలోని పాయసంపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నెల 16న కమలాపురం పట్టణంలో నిర్వహించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారీ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నామని, ఈ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, మండల కన్వీనర్ రఘునాథ్ రెడ్డి, కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ జిఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 18 నెలల కాలంలో అంటే దాదాపు 1.5 సంవత్సరం అయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలకు దీనికి కృతజ్ఞత వ్యక్తపరుస్తూ, ఎందుకంటే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగిందనమాట. అదే కాకుండా అందరికీ సంబంధించి ఉద్యోగ కల్పన కల్పించిన ముఖ్యమంత్రిగా దాదాపు 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఈ 18 నెలల కాలంలో. అలాగే విద్యాదాతగా ఆయన అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా నాడు నేడు కార్యక్రమం తీసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నతి స్థితికి తీసుకుపోయేదానికి అన్ని స్కూల్స్ను బాగా అభివృద్ధి చేయడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా మంచి విద్య అభ్యసించాలి అని చెప్పేసి ఒక విద్యా ప్రదాతగా, అలాగే వైద్యానికి సంబంధించి కూడా వారికి అందరికీ కూడా మంచి జరగాలనేది తీసుకుని వైద్య ప్రదాతగా ఆయన అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా అన్ని వైపుల సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేసిన ఘనత కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకోసమే రైతులైతేనేమి, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వారికి అందరికీ కూడా మంచి జరగాలి అని ఉద్దేశంతో చేసిన పరిస్థితి. సో అందరూ కూడా